ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటున్నారు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి పౌష్టికాహార నిపుణులు కొన్ని ఆహారాలను తినమని సూచిస్తున్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి విటమిన్ బి అందదు. అందువల్ల శరీరానికి విటమిన్ బి అందిస్తే చాలా మేరకు ఒత్తిడి తగ్గుతుంది. ఆకుకూరల్లోనూ పచ్చిబఠానీల్లోనూ విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకోవాలనుకునే వారు వారంలో కనీసం 4 సార్లు పచ్చిబఠానీలు ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. వీటి వల్ల శరీరానికి మెగ్నీషియం కూడా అందుతుంది. ప్రతిరోజు క్యారెట్ వంటి గట్టిగా ఉండే పచ్చికూరలను తినడం కూడా మంచిదే. మన శరీరంలో విడుదలయ్యే స్ట్రెస్ హార్మోన్లు నియంత్రించడంలో విటమిన్ సి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు విటమిన్ సి టాబ్లెట్లు వాడటం కూడా మంచిదే. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే అన్నం, పప్పు వంటివి సెరటోనిన్ ఎక్కువగా విడుదలయ్యేందుకు తోడ్పడతాయి. సెరటోనిన్ ఎక్కువగా విడుదలైతే ఒత్తిడి తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారం తినడం కూడా మంచిదే. ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.